వివిధ శాఖల అధికారులతో 11 మందితో కమిటీ వేశారు. కమిటీ 3వ రోజు విజిట్ చేసింది, రైతుల మనోభావాలు తెలుసుకుంది, కానీ ఇంకా తగలబడిపోతుంది, ఇంకా నిప్పుంది అనే పేరుతో కమిటీ నివేదిక కాలయాపన చేస్తున్నారు. ఇంతకన్నా పెద్ద పెద్ద లక్షల బస్తాలు మిర్చి ఉన్న కోల్డ్ స్టోరేజీలు కూడా తగలబడ్డాయి, కొన్ని తగలబెట్టబడ్డాయి. తగలబడిందా తగలబెట్టబడిందా అనేటువంటి వివాదాన్ని పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంటు వాళ్ళు తేల్చాలి. వాళ్ళు తేల్చకుండా మనం ఏ రకమైన ఆరోపణ చేయదలుచుకోలేదు. ఏమైనా 100లాది మంది రైతులు విస్తుపోయి, నిర్ఘాతపోయి, గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే పలు పార్టీల నాయకులు, రైతు సంఘాల పెద్దలు అందరూ కూడా రైతులకు ధైర్యం చెప్పి రైతుల్ని నిలబెట్టే ప్రయత్నంలో మేమందరం కూడా ఉన్నాం. ఇక్కడ పార్టీలు వ్యవహారాలు లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి గారి స్టేట్మెంట్ రాలా, ఎమ్మెల్యేల ప్రకటన రాలా, అందరూ ఎన్నికల అడవుల్లో ఉన్నారు. అంటే కమ్యూనిస్టులకి మాకు ఎన్నికలైనా మరొకటైనా కష్టాల్లో ఉన్న, ఆపదలో ఉన్న రైతులైనా పేదలైనా మరొకరైనా వారి వెన్నంటి ఉండి వారి సమస్య పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తాం. కానీ దురదృష్టం ఏమంటే ఈ పసుపు పండించే ప్రాంతంలో అత్యధిక నియోజకవర్గాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎక్కడా పత్రిక ముఖంగా ఓదార్చడానికి ప్రయత్నించినట్టు కానీ, కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చినట్టు కానీ, వెంటనే ప్రయత్నం చేయాలనేది కానీ, ఏదో రైతులు అడిగినప్పుడు ఒక మాట కలెక్టర్ చెప్పడం తప్ప దీని మీద బాధ్యతగా వ్యవహరించకపోవటం విచారకరమని వెంటనే వ్యవసాయ మంత్రి, మార్కెటింగ్ శాఖ మంత్రి జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే రైతు సహాయ నిధి, లేదు ముఖ్యమంత్రి సహాయ నిధి, మీరైతే 5,000 కోట్లు రైతు సహాయ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు. అది చేయకపోయినా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇమ్మీడియట్గా 50% ప్రతి రైతుకి చెల్లించాలని, అది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇచ్చి రైతుని తక్షణం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మిగిలిన 50% ఇన్సూరెన్స్ని వేగవంతం చేసి ప్రతి రైతుకి, ప్రతి బస్తాకి కనీసం రేపటి రోజున ఎంత పెరుగుతుందో ఆ పెరిగిన ధర రైతుకి రావాలి. కానీ ఆ పెరిగిన ధర కాకపోయినా 19వ తేదీన ఉన్న మార్కెట్ ధర రైతులకు ఇవ్వాల్సిన, ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది యంత్రాంగం కూడా చాచివేత వైఖరితో ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తలుచుకుంటే తెల్లవారేసరికి
ఇన్సూరెన్స్ ఇప్పించగలిగిన సమర్థత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఇక్కడే మా రాజశేఖర రెడ్డి ఉన్నాడు, తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షులు. వారిది పెనుమాక, పసు పండించే గ్రామం. రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటే వారం రోజుల్లో భూ సేకరణ, ప్లాట్లు, రోడ్లు, జంగిల్ క్లియరెన్స్, రాళ్లు పాతడం మొత్తం అయిపోయి పట్టాలు కూడా ఇచ్చేశారు. అంత దృఢమైన, శక్తివంతమైన నిర్ణయం చేయగలిగినటువంటి ముఖ్యమంత్రి మనకుండి పసుపు రైతులు గుండె బిగువుతో బతుకుతున్న వీరిని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇవాళ 9 ఢిల్లీలో ఉన్నారు. రేపో మాపో వస్తారు. ఢిల్లీలో ఉన్న, అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న నిర్ణయం తీసుకోవటం గంట. అలా నిర్ణయం తీసుకొని తక్షణం 50% ప్రతి రైతుకి చెల్లించే ఏర్పాటు ముందస్తు చర్యగా తీసుకోవాలని రేపు 12వ తారీఖు సోమవారం స్పందన సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పసుపు రైతులందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక యాత్ర పెట్టాము. దాంట్లో ప్రతి రైతు పాల్గొనాలని ప్రభుత్వం తక్షణం మేము చెప్పిన డిమాండ్ అంగీకరించి అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కల్లం రాజశేఖర రెడ్డి, తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షుడు. సోమ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో 19వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ గారు ఒక వారంకైతే కమిటీ అయితే మాత్రం వేశారు. ఆ కమిటీ వాళ్ళు 3-4 రోజుల్లో వచ్చి అక్కడ ఒక సమావేశం ఏర్పరిచి బాధిత రైతులతో ఒక నివేదిక తొందరలోనే ఇస్తామన్నారు. గత సోమవారం నాడే మేమందరం కూడా కలెక్టరేట్ దగ్గర ఒక కార్యక్రమం పెట్టుకున్నది కూడా, దాన్ని విరమింపు చేసుకున్నాం. ఈ కమిటీ దీని మీద స్పందించి త్వరితగతిన ఈ రైతులకు ఏమన్నా వాళ్ళ బాధ ఉపశమనం కలిగిస్తుందేమని. కానీ ఇప్పటివరకు ఆ కమిటీ నివేదిక మరి ఏమైందో కూడా ఇప్పటివరకు తెలియదు. ఎంతమంది రైతులు ఉన్నారన్నది కూడా వాళ్ళు ఇప్పటివరకు తెలియజేయలేదు. వచ్చి వాళ్ళు అక్కడ సమావేశంలో మీరు రైతులు ఎవరెవరు పెట్టుకున్నారో మీరు ఇవ్వండి అంటున్నారు. మరి వాళ్ళ కోల్డ్ స్టోరేజ్లో అక్కడ రికార్డులన్నీ కూడా వాళ్ళు తీసుకొని పరిశీలించారా పరిశీలించలేదా అన్నది కూడా ఇప్పటివరకు మాకైతే ఏం అర్థం కాలేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా పేర్లో అయితే అధికారంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పేర్లు అయితే పెట్టుకుంది. రైతుల మీద నిజంగా ప్రేమ కానీ చిత్తశుద్ధి కానీ ఉండుంటే అమరావతి మాస్టర్ ప్లాన్లోకి వ్యతిరేకంగా R5 జోన్ని ఏర్పరిచి అతి త్వరగా ఏ రకంగా అయితే ప్లాట్లు సెంటు భూముల కోసం ఏర్పరిచి చేశారో అదేవిధంగా దీంట్లో కూడా జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఉరుకులెత్తించి దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద అతి త్వరగా ఈ బాధిత రైతులందరికీ ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చూడాలని చెప్పి ఆ యాజమాన్యం చెప్పే దాని ప్రకారం ఇది 100 కోట్ల పైగా నష్టం ఉంటే వారు ఇన్సూరెన్స్ చేసింది 45 కోట్లకే. మిగిలిన అమౌంట్ ఆ ఇన్సూరెన్స్ పోగా మిగిలిన వచ్చే అమౌంట్ ఇవ్వాల్సిన అమౌంట్ మరి మీరు ఆ ధరల ప్రకృతి వైపు ఇచ్చాల నిధి కింద 4,000 కోట్లు ఉంది, మరి దాంట్లోంచి ఇస్తారా? ఆ నిధిని కూడా పక్కదారి పట్టించుంటే మీరు ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి ఇస్తారా? అది మీ ఇష్టం. కానీ రైతులందరికీ కూడా అతి త్వరగా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా 12వ తేదీన ఈ కార్యక్రమంలో తెలుగు రైతు విభాగం కూడా సంపూర్ణంగా పాల్గొని మద్దతు తెలియజేస్తుందని తెలియజేస్తాం.